నేను ఎన్నోసార్లు చెప్పాను సాక్ష్యం, లోకంలో ఉన్నంత వరకు ఒక్క సంవత్సరం దేవుని నుండి దూరం అయ్యాను. 18 సంవత్సరాలు, కరెక్ట్ 18 ఇయర్స్, 17 ఇయర్స్, 17 to 18 ఇయర్స్ ఐ వాజ్ లాస్ట్ ఇన్ ద వరల్డ్. కానీ చిన్నప్పటి నుండి దేవుని కృపని, దేవుని ప్రేమను రుచి చూస్తున్న నేను ఆ ఒక్క సంవత్సరము మొదట్లో చాలా ఆనందంగా ఉండింది, ఫ్రీడమ్ లాగా అనిపించింది, ఎంతో ఉల్లాసంగా ఉంది, విచిత్రంగా. ఓ ఇంత సుందరంగా ఉంటుందా లోకం అంటే, ఇంత ఆనందంగా ఉంటుందా, ఇంతవరకు నేను రిస్ట్రిక్ట్ చేయబడ్డాను, చర్చ్, స్కూల్, కాలేజ్ ఇంతే కానీ ఇంకెక్కడ వెళ్ళే అవకాశం లేదు, ఇంత రంగుల రంగుల లోకం అని ఎంతో ఆనందించాను. వెళ్ళగా వెళ్ళగా ఇరుకు మార్గం అని ఆయన వాక్యం తెలియజేస్తుంది కదా, అదే రీతిగా వెళ్ళగా వెళ్ళగా నాకు భారం ఎక్కువైపోయింది. చెప్పసక్యము కానీ లోపల నుండి వేదన, అపరాధ భావము, అది ఏంటో ఆ ఖాళి, ఆ వెలితి అనేది మాటలో చెప్పలేనిది. ఆ భారం ఎక్కువైతుంది, ఎక్కువైతుంది, ఎక్కువైతుంది. ఎలాగ దీని నుండి విడుదల? అందుకనే ఒక మాట, ఒక చిన్న వాక్యము, షార్ట్ మెసేజ్ గత కొన్ని సంవత్సరాల క్రింద చేశాను. ఒక సేవకునికి నేను మెసేజ్ చేశాను, హెల్ప్, మై లైఫ్ ఇస్ అ మెస్, ఐ డోంట్ నో హౌ టు కమ్ అవుట్. నా జీవితమే ఒక నాశనం అయిపోయింది, నేను ఎంతో పాడు చేసుకున్నా, నాకు దీని నుండి బయటికి ఎలా రావాలో తెలీదు, నాకు సహాయం చేయవా, ఎందుకంటే నా తల్లిదండ్రులను అడగలేను, మా అక్క వాళ్ళని ఎవరిని అడగలేను, ఎవరితో చెప్పలేను, స్నేహితులు అందరు లోక స్నేహితులు, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలన్నా మా తల్లిదండ్రులు నాకే సపోర్ట్ చేస్తారు, ఎవరికి చెప్పినా నాకే సపోర్ట్ చేస్తారు. ఐ డోంట్ వాంట్ దట్, ఐ వాంట్ సంబడి హూ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ మీ టు హెల్ప్ మీ బ్రింగ్ బ్యాక్ టు గాడ్ అన్నప్పుడు, హెల్ప్ మై లైఫ్ ఇస్ అ మెస్ అని వేడుకున్నాను అన్నప్పుడు, ఆ వాక్యము ద్వారా బలపరచబడి, వాక్యము ద్వారా లేవనెత్తబడి, ఎప్పుడైతే ఆ వాక్యము కన్ఫర్మేషన్స్ తీసుకున్నానో, నేను ఇంకా ఆగలేదు, పరిగెత్తాను దేవుని సన్నిధికి, పరిగెత్తి ఆయన సన్నిధిలో అలాగనే సాష్టాంగపడి గంటలు తరబడి ఏడుస్తూ 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 పశ్చాత్తాపడి మొరపెట్టి కన్నీరు విడుస్తూ ఒంటరిగా, ఎవ్వరు లేరు చీకట్లు, నాకు నువ్వు తప్ప ఇంక ఎవరొద్దయ్యా, ఎవరొద్దయ్యా, రుచి చూశాను, అనుభవించాను, ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్, ఈ లోకము నాకు వద్దయ్యా. 18 సంవత్సరాల నుండి నేటి వరకు ఆ దేవుడినే పట్టుకున్నానండి. దేవుడు చెప్పాను కదా, చెప్పాను కదా, అంచెలంచెలుగా హెచ్చిస్తూ వచ్చాడు. హల్లెలూయా ఆయనకే. ఇదంత ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రైమ్ టైంలో ఒకవేళ మీరు రంగుల రంగుల లోకానికి ఆకర్షించబడుతున్నారంటే, ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్, నిజంగా అవసరం లేదు, ప్రయోజనకరమైనది కాదు, మీకు నష్టము, బాధ, కన్నీళ్ళు వెలితీయే తెస్తుంది. కానీ లోకము, లోకము మనకు ఆఫర్ చేయగలిగింది ఏది లేదండి. యేసు ప్రభు ఒక్కడే మనకి రక్షణ ఆనందం ఇచ్చేవాడు. హల్లెలూయా అని బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా.